ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్నటువంటి భక్తులు నాతో పాటు మూడు సార్లు ఓంకారం చెప్పండి. దివ్యాత్మ స్వరూపులారా, టెక్నికల్ ప్రాబ్లం వలన ఒక 25 మినిట్స్ లేట్ అయింది, ఇప్పుడే కనెక్ట్ అయింది. నవదుర్గలలో చంద్రగంట అమ్మవారిపై రెండు పాటలను పాడడం జరిగింది. ఒక పాటను అమ్మవారి యొక్క పాదారవిందాలకు సమర్పించాము పోయిన మంగళవారం. మళ్ళీ ఈరోజు శుక్రవారం నాడు రెండవ కీర్తనను చంద్రగంట మహాదేవి పాదారవిందాలకు ప్రేమతో సమర్పణ చేయబోతూ ఉన్నాము. చంద్రగంటాదేవి ఏ విధంగా అవతరించినదో, ఆమె యొక్క వైభవం ఏమిటిదో, ఆమె యొక్క సిద్ధత్వము దైవత్వము ఏపాటివో, దేవతలు ఏ విధంగా కీర్తించారో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ విధంగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు, నారాయణుడు సైతము ఏ విధంగా నమస్కారం చేసి స్తుతించాడో, ఇవన్నీ విషయాలు మీకు ఫస్ట్ కీర్తనలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రెండవ కీర్తనలో అమ్మవారు ఎన్ని భుజాలను కలిగి ఉంటారు, అంటే ఆమె యొక్క స్వరూప వర్ణన ఏమిటిది? ఆమె దశభుజి అని చెప్పాను. జనాలందరూ భయపడి పరుగులు తీస్తున్నప్పుడు అమ్మవారు దశభుజిగా సాక్షాత్కరించింది. విరాట్ స్వరూపినిగా, అనంత స్వరూపినిగా, భూమి నుండి ఆకాశం వరకు పరివ్యాప్తమై అమ్మ మహాదేవిగా ప్రత్యక్షమైంది. చంద్రగంటాదేవి ఏ ఆయుధాలను ధరిస్తుంది, ఆమె యొక్క వాహనం ఏమిటిది, ఇవన్నీ కూడా పాటలో వర్ణించడం జరిగింది. మరి చంద్రగంటాదేవిని ఆరాధిస్తే ఏ ఫలాలు కలుగుతాయో కూడా చెప్పడం జరిగింది. చంద్రగంటాదేవి ధైర్యప్రదాయిని. ఎవరైతే భయపడుతూ ఉంటారో, ఏమండి మాకు ఎందుకు భయం వేస్తుందండి, గుండె దడగా ఉందండి అంటూ ఉంటారు, వాళ్ళంతా కూడా ఓం చంద్రగంటాదేవి అయి నమః అని జపం చేస్తే ఆ గుండె దడ భయము పోతాయి. భూత ప్రేత పిశాచ బాధ నివారిణి. ఎవరైనా సరే దయ్యాలు బట్టి, భూతాలు బట్టి, చేతబళ్ళు జరిగి, దుష్ట ప్రయోగాలు జరిగి బాధపడుతూ ఉంటే, అటువంటి వాళ్ళు చంద్రగంటాదేవిని స్మరిస్తే ఇంకా దుష్టశక్తులు పరుగో పరుగు. ఆమె మృత్యు నివారిణి, ప్రాణరక్షిణి, ధైర్యప్రదాయిని, అభయప్రదాయిని. అమ్మ గనక ఇంకా అభయం ఇస్తే ఇంకా తిరుగులేదు. అంతేకాదు, చంద్రగంటాదేవి యొక్క ప్రత్యేకత ఏమిటిదంటే ఆమె సత్యజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పార్వతీదేవి అంటే మేనక హిమవంతుని యొక్క కూతురు అనుకున్నారు, కానీ జగదంబయే సతీదేవిగా సతీదేవి మళ్ళీ పార్వతీదేవిగా అవతరించినదని దేవతలు, మునులు, ఋషులు, సర్వ దేవగణములు అందరూ చక్కగా గ్రహించారు. మహారుద్రుడు ఎంతటి గొప్పవాడో, మహిమాన్వితుడో, పార్వతీదేవి కూడా అంతే మహత్తరము, శక్తిశాలిని అని దేవతలు, ఋషులు, మునులు, ప్రజలు, సర్వలోకాలు తెలుసుకొని అమ్మవారిని కీర్తించడం జరిగింది. ఇప్పుడు అమ్మవారి యొక్క పాదారవిందాలకు
ఈ పాటను సమర్పించే ముందర ధూపం వేసి అగరొత్తులు వెలిగించి అప్పుడు మనం పాట మొదలు పెడదాం. మీరు కూడా 3 అగరొత్తులు సిద్ధం చేసుకోండి. అందరూ కూడా 3 అగరొత్తులు తీసుకోండి. చండి శ్రీచంద్రఘంటా మహాదేవ్యై నమః అని స్మరిస్తూ వెలిగించండి. 3 సార్లు తిప్పండి పూజా మందిరంలోని అమ్మవారి చుట్టూ. కుటుంబ సభ్యులందరూ కూడా భస్మధారణ చేయండి. పంచలోహలింగేశ్వరునికి మంగళం నిత్య మంగళం, స్ఫటికలింగానికి మంగళము మంగళం జయ మంగళం, ఆదిపరాశక్తికి మంగళము భైరవునికి జయ మంగళం మంగళం శుభ మంగళం, వీరభద్ర స్వామికి